हाई हेलो नमस्ते वेलकम टू माय चैनल एनूस किचन एंड व्लॉग्स इंका व्लॉग वच्ची उगादी मुंदु व्लॉग नाइट स्टार्ट चेस्तुन्नानु अंटे उगादी मुंदु रोज कादु मुंदु रोज मात नाइट स्टार्ट चेस्तुन्नानु अनिया वच्ची इप्पुडु कोंचेम हाइट अयिंदि कदा इंका अक्कड एमैना फोटोस उंटे अवन्नी तीसी इंका पिलुस्ता उंटुन्नमाट వాళ్ళ నాన్న ఫోటో అయి ఉన్నాయి కదా మమ్మీ డాడీ అను విన్ని సాయి బావా కుషక్క అని చెప్పేసి ఐ లవ్ యూ అని చెప్పి ఫొటోస్ని హక్ చేసుకుంటుంది అన్నమాట. చూడండి అస్సలు ఆగట్లేదండి, ఎక్కడ అల్లరి బాగా ఎక్కువైపోయింది. ఇంకా దానికి స్నానం చేయించేసి కూర్చోబెడితే ఇంకా వాళ్ళ నాన్న వచ్చి ఫొటోస్ అన్నీ టీవీలో వేస్తుంటే ఐడెంటిఫై చేస్తుంది. చూడండి ఇదేవరా అన్య? అదేవరు? వాళ్ళ నాన్న ఒక్కొక్కరు ఫోటో వేస్తుంటే అది చెప్తుంది అన్నమాట, ఎవరు ఏంటి అని చెప్పి అందరూ మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ వేస్తుంటే చెప్తుంది. ఇది చూడండి ఎంత అందంగా ఉందండి, ఇలా లైట్స్ వేసి ఇక్కడ పెడితే. బట్ మా ఆయనకు అసలు నచ్చలేదు అన్నమాట. నచ్చలేదు అంటే మా రూమ్లోకి వెళ్ళినప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు కిచెన్లోకి వెళ్ళి వచ్చినప్పుడు మొహానికి తగులుతున్నాయి అవి, తీసే అని చెప్పేసి మార్నింగ్ కల్లా దాన్ని మొత్తం చుట్టి పెట్టేశారు అన్నమాట. కర్టెన్కి రౌండ్ చేసి ఏమిటి ఏవి ఇక్కడ నేను పెట్టాను కదా, పెట్టినవి ఏవి బాగున్నాయి కదా అంటే అస్సలు లేదు, మొహానికి తగిలేస్తున్నాయి అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసి మొత్తం తీసారు అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చి అనే విస్కీని బయటికి తీసుకొచ్చి ఇంకా విస్కీ అస్సలు విస్కీ అనవసరంగా విస్కీ అని పేరు ఎందుకు పెట్టుకుని తెలియదు కానీ దాన్ని మాత్రం విపరీతంగా విస్కీ ఇచ్చేస్తుందండి. అది కొంచెం సోఫా వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఆ చైర్స్ లాగేసి మరీ తన్నేస్తుంది, దాన్ని అస్సలు ఊరుకోవట్లేదు. ఇంకా అటు ఇటు పరిగెట్టడమే పాపం. దాన్ని అయితే అసలు మామూలు కొట్టడం కాదు, బాగా కొట్టేసింది అన్నమాట. కొట్టకూడదు అంటే మమ్మీ కొట్టాలి, మమ్మీ విస్కీని కొట్టాలి మమ్మీ అని చెప్పి ప్రయత్నం కొట్టేసింది అన్నమాట. ఇంకా ఇది వచ్చి యాక్చువల్లీ నెక్స్ట్ డే మార్నింగ్ది చెప్పడం మర్చిపోయాను. అండ్ ఇంకా నా పని అంతా అయిపోయింది చల్లని చెప్పి ఆన్య ఐస్ క్రీమ్ అడుగుతుంటే చాలా రోజుల నుంచి ఈ మధ్య ఐస్ క్రీమ్స్ చాలా తగ్గించానండి. ఐస్ క్రీమ్స్ కానీ అంటే యాక్చువల్గా డాక్టర్కి మొన్న అన్నయ్యకి బాగాలేదు హెల్త్ బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పారు అన్నమాట, నువ్వు చాక్లెట్స్ అసలు ఎక్కువ తినకూడదు, వీక్లీ వన్స్ తినాలి, ఐస్ క్రీమ్స్ కూడా ఎక్కువ తినకూడదు కానీ బట్ సమ్మర్ కాబట్టి పర్లేదని దాంతోనే నార్మల్గా చెప్పారు అన్నమాట. నువ్వు ఇలా తిన్నావంటే ఇంజెక్షన్ చేసేస్తాను అని అంటే అసలు మానేసిందండి ఐస్ క్రీమ్స్ ఎప్పుడన్నా అడుగుతుంది కానీ చాక్లెట్స్ అయితే కంప్లీట్గా మానేసింది అన్నమాట. ఆన్య డైలీ ఒక్కటి కూడా తినట్లేదు, ఎప్పుడు 2 డేస్కి ఒకటి అలా తింటుంది అన్నమాట. ఇంకేంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే అనేది పిడియాషూర్లో ఇది ఉంటుంది అన్నమాట, చాక్లెట్ ఫ్లేవర్ పెడతాను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చాక్లెట్ ఫ్లేవర్ అన్నమాట అనేది. ఆ పాలు కూడా తాగడం మానేసింది, ఇంకా పిడియాషూర్ ఆపేసాను. ఎందుకంటే కొంతమంది పిల్లలు సన్నగా అయిపోతారంటండి పిడియాషూర్ పడితే, అది మనం చెక్ చేసుకోవాలి. అత్తయ్య అన్నారు ఇది ఎందుకు పిడియాషూర్ పెట్టినప్పటి నుంచి సన్నగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది లక్ష్మి అంటే, ఇంకా ఏం చేసిందంటే పిడియాషూర్ ఎలాగూ ఇది తాగట్లేదు ఇంకా, అందుకని నాన్ అయితే నార్మల్గా తాగేస్తుంది, పిడియాషూర్ అయితే చాక్లెట్ ఫ్లేవరే తాగుతుంది. ఇంకా అందుకోసం మళ్ళీ నేను నాన్ 4 పడుతున్నాను అనమాట ఆన్యకి. ఇంకా దానికి కొన్ని చిప్ ప్యాకెట్స్ అను ఒక ఐస్ క్రీమ్ ఇప్పించి ఇంక ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసి అయితే చాలా రోజులు అవుతుంది నేను అతే నేను నైటీస్ తీసుకున్నాము కానీ అవి నాకైతే చాలా పొడుగు, అత్తయ్యకి సరిపోతాయి. ఇంకా నేను స్టిచ్ చేసుకుందామంటే అవ్వట్లేదు సర్లే అని చెప్పి దాన్ని అలా చెప్పి అని చెప్పాను అన్నమాట. ఆన్యకి జోకర్ అంటే చాలా భయం, ఆన్య నువ్వు సైలెంట్ కూర్చోవాలమ్మా పని చేసుకునేంత వరకు, లేదంటే జోకర్ వచ్చేసి నీ చిప్స్ ప్యాకెట్స్ అని ఐస్ క్రీమ్స్ తీసుకెళ్ళిపోతాడని చెప్పి ఓకే మమ్మీ అనింది. ఇంకా అలా ఈ లోపల నేను నైటీ అవన్నీ కుట్టుకుందామని చెప్పి అరేంజ్ చేసుకుంటాను అన్నమాట మిషన్ని.
pose till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways. ఇంకా నేను నైటీస్ అని నేను నైటీస్ కుట్టుకొని నావి కొన్ని బ్లౌజెస్ వచ్చి కొంచెం లూజ్ ఉన్నాయి, లూజ్ అయినాయి అన్నమాట.
అవి అవన్నీ నేను మళ్ళీ స్టిచ్ చేసుకునేంతవరకు చక్కగా సైలెంట్గా కూర్చుంది అనమాట. ఆన్యకి అంత భయం జోకర్ అంటే. జోకర్ అండ్ అను వీళ్ళు జొమాటో వాళ్ళు రెడ్ టీషర్ట్ వేసుకుని వస్తారు కదండి, వాళ్ళు అంటే భయం అన్నమాట. రెడ్ బాక్స్ మ్యాన్ అంటే అసలు పారిపోద్ది, అసలు భయం, చాలా భయం. ఇక ఈవినింగ్ అయిపోయింది, నేను స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఈవినింగ్ అయిపోయింది, విస్కీని మంచం మీద పడుకోబెట్టి విస్కీ అత్తయ్య పక్కనే పడుకుంటుంది అన్నమాట. దాని చిన్నప్పటి నుంచి అలవాటు, పడుకుంటే దాన్ని లేపేస్తుంది విస్కీ, లెగ్గు మంచం దిగు దిగు అని చెప్పేసి. అందుకే వాళ్ళు నేను వచ్చి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది కదండి, ఆ ప్రసాదం చేశాను అనమాట. నాకు చాలా ఇష్టము, అది చేశాను. ఈసారి నేను చేసి నేను ఈసారి చేసినప్పుడు పెడతాను మీకు. చేసి చూపించలేదు అనుకుంటా అన్నవరం స్వామి ప్రసాదం చాలా బాగుంటుంది, చాలా. ఇక్కడ వచ్చి నేనేం చేశానంటే మా ఆయనకి టెస్ట్ పెట్టాను అనమాట. అసలు పిలుస్తున్నా కూడా పలకట్లేదు, తర్వాత పలికినా కూడా టైప్ చేసేస్తున్నారు అనమాట. నేను అన్నాను నేను చూడకుండా కూడా టైప్ చేస్తారా అంటే ఆ అన్నారు అనమాట. అయితే టెస్ట్ పెడతాను అని చెప్పి చూడకుండా నేను చెప్పింది చేయాలి అని చెప్పి. గ్రేట్ చూసారా, చూడకుండా నేను అప్పటికీ చాలా వర్డ్స్ చెప్పాను అనమాట, అందరి పేర్లు చెప్పాను, చాలా యానిమల్స్ పేర్లు చెప్పాను, అన్నీ టైప్ చేశారు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అన్య పేరు చెప్పగలను ఎంత కరెక్ట్గా టైప్ చేశారో అంటే అంత ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట. ఈ లాక్డౌన్లో మరీ నువ్వు ఆఫీసులకి వెళ్తే మార్నింగ్ 10:00 అలా వెళ్ళేవాళ్ళు, ఈవినింగ్ 7:30-8:00 వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, 10:00 కూర్చుంటే నైట్ 1-2 కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి. ఇంకేం ఎక్స్పీరియన్స్ రాకుండా ఇంకేముంటుంది. ఇంకా టీ ఇచ్చేసాను, ఈవినింగ్ అయిపోయింది కదా, టీ ఇచ్చేసి ఇంకా ఇడ్లీ పిండి వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా ఒక్కొక్కసారి మరీ లేట్ అయిపోతే మనక మిక్సీ వేసేస్తాను, లేదనంటే గ్రైండర్లోనే వేస్తాను. ఎందుకంటే పిండి చాలా మెత్తగా వస్తుంది, ఒదిగిస్తుంది అంటారు కదా పిండి, అలా అందుకోసం ఇడ్లీ కూడా చాలా మెత్తగా వస్తాయి. ఇంకా అందుకనే నేను ఇడ్లీ పిండి కూడా అప్పుడప్పుడు గ్రైండర్లో వేసేస్తున్నాను. ఇంకా రాత్రికి రైస్ కూడా వండేస్తున్నాను అనమాట, ఎందుకంటే నేను ఇంకా ఇల్లు క్లీన్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ నార్మల్గా ఊడ్చేసాను కానీ దులిపి ఊడలేదు, రోజు డస్టింగ్ చేసే కంపల్సరీ ఊడుస్తాను. ఇంకా ఇవాళ డస్టింగ్ చేయకుండా నార్మల్గా ఊడ్చాను, ఆనే పాలపిండి పడేసిందని. కొంచెం అవి తినట్లేదు కదా అని చెప్పి పాలపిండి అమూల్ స్ప్రే ఉంటుంది కదండి, అమూల్ స్ప్రే కొంచెం గిన్నెలో వేసేస్తే తింటుంది అన్నమాట అటు ఇటు తిరుగుతూ. ఇంకా అది అంతా పాలపిండి పడేసిందని కొంచెం అలా అలా ఊడ్చేసాను. ఇప్పుడు మాత్రం డస్టింగ్ చేసి ఇల్లు ఊడవాలి, ఈ లోపల పిండి కూడా గ్రైండ్ అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ చదువుకుంటున్నాను చూడండి, అన్నీ ఎలా చేసిందో. నేను చదువుతూ ఉంటాను, నా కూతురు వచ్చి పాడు చేస్తూ ఉంటారు, చూసారా తీసి ఎలా వేసేసిందో. అక్కడ ఏదో దాని ప్లేస్లో ఏదో పెట్టకూడదు పెట్టినట్టు తీసేసేసింది. ఇప్పుడు అంతే, ఇప్పుడు అక్కడ నుంచి ఉంటుంది, కనీసం కాలు కానీ ఏమైనా ఇరుక్కున్నా కూడా కీ అన్నమాట, దానికి అది అడ్జస్ట్ చేసుకుంటుంది. కానీ మళ్ళీ ఎక్కనేమోనేమోనని ఇప్పుడు దానికి అందలేదని దాన్ని బేస్ చేసుకొని చూసారా. అసలు పిల్లలకి ఎన్ని ఐడియాస్ వస్తాయంటే అన్నికి అతేవుల గదిలోకి వెళ్ళింది అనుకోండి, లేదా నేను మా గదిలోకి పొడుగుపెట్టడానికి కానీ తీసుకెళ్ళిపోతే దానికి డోర్ తీయడం అందదు కదా, హోల్డర్ అందదు. దానికి యాక్చువల్గా మావి హ్యాంగ్ చేసి బట్టలన్నీ హ్యాంగ్ చేసే హ్యాంగరు ఎలాగ దీనికే ఉంటాడు డోర్కి. ఇంకా దానికి బెల్ట్ వేలాడుతున్నా లేదన్న డ్రెస్ టాప్ కానీ వాళ్ళ నాన్న ప్యాంట్ కానీ వేలాడుతుంటాయి, పట్టుకొని లాగి డోర్ ఓపెన్ చేస్తుంది అనమాట. దానికి ఎవరు చెప్పారు అవి లాగితే వస్తుంది అని చెప్పి, ఏంటో తెలివితేటలు పిల్లలు. చూడండి ఇప్పుడు ఇది ఎక్కిందా పడిందా అనలేదు, నాకు చెప్తుంది మమ్మీ చైర్ పడిపోయింది మమ్మీ తీ అని. అది పడిపోయిందంటే ఇది పడేయకోకుండానే. ఇంకా నేను అన్నీ తీస్తూ ఉంటే అన్నీ పడేస్తూ ఉంటుందండి, నేను మళ్ళీ చదువుకుంటా ఓడవడమే. ఇంకా మళ్ళీ ఏమనుకోడు, నేను అన్నాను అనుకోండి నా డాడీ మమ్మీ తిట్టేసింది అని చెప్పేస్తుంది వాడు, కొత్తగా అలవాటు చేసుకుంది మమ్మీ తిట్టేసింది నన్ను తిట్టేసింది అని చెప్పి. అన్నీ తీసుకొచ్చేదండి దానివి అన్నీ నేను ఒక అమెజాన్లో ఎప్పుడు అన్నీ పుట్టక ముందు తెప్పించుకున్నాను నేను, 4 racks బాక్స్ కలర్స్లో ఉంటాయి కదా ఆర్గనైజింగ్కి తెచ్చుకున్నాను అనమాట. దాంట్లో ఒక దాంట్లో అన్నీ అన్నీ చెప్పులు పెట్టుకుంటాను, ఒక దాంట్లో అన్ని సాక్సెస్ అవన్నీ వేసుకుంటాను అనమాట. అవన్నీ తీసుకొస్తుంది, వెరైటీగా పోనీ మధ్యలోనే పెడితే తీసి పెట్టడానికి అవుద్ది లేదు, సోఫా వెనకాల వేస్తుంది లేదంటే అతేలు గదిలో డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల వేసేస్తుంది అనమాట. తీయడానికి కన్వీనియంట్ లేకుండా తీసి పెట్టేసుకో అనే బాక్స్లో జోకర్ వచ్చి తీసుకెళ్ళిపోతాడంటే మమ్మీ నో అని చెప్పి మళ్ళీ తీసి సోఫాలో వేసింది చూసారా. ఇంక నేను లూట్ చేస్తున్నాను, ఆల్రెడీ డస్టింగ్ చేసుకున్నాను, లూట్ చేస్తే ఇంకా పని అవుతుందన్నమాట.
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. ఇంక నేను ఇల్లు వచ్చేసి ఆన్యకి స్నానం చేయించేసి అన్నం పెట్టేసానమాట. ఇంకా ఈరోజు ఇలా అయిపోయింది, అలా అలా అయిపోయింది అనమాట ఈరోజు. ఎందుకంటే యాక్చువల్గా నేను ఇంక ఇది ఊట చేసి ఆల్రెడీ నేను చెప్పాను కదండి, ఇడ్లీ పిండి అవన్నీ కలిపేసాను, ఇంకా అయిపోయింది. ఇంకా నేను వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ టీ పెట్టేశాను. ఎందుకంటే ఈరోజు కూడా మార్నింగ్ ఫుల్ బ్లాక్ తీద్దాం అనుకున్నాను, బట్ తీయలేదు. నేను బయటకు వెళ్ళిపోవడం వల్ల అసలు అవ్వలేదు అనమాట బ్లాక్ తీయడం. ఇంకా మార్నింగ్ తీద్దామని స్టార్ట్ చేశాను కానీ బట్ బ్లాక్ తీయలేదు. ఇంకా టీ పెట్టేసి ఇలా కర్రీ కన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా బంగాళదుంప క్యాప్సికమ్ వండుదామని. ఏమైందంటే మా ఇంట్లోనే క్యాప్సికమ్ చాలా కాసినాయని చెప్పాను కదా, ఇవి క్యాప్సికమ్ ఇన్ని కాసినాయన్నమాట. ఇవన్నీ కలిపి ఇవాళ కర్రీ చేసేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకంతేనండి, ఈ వ్లాగ్ ఇంత ఎంత ఎంజాయ్ చేసిందని నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.